సార్ ఆయన ఆయన స్థాయిలో ఏ విధంగానూ లేను, పార్టీలో లేను. నేను ఒక కార్యకర్తగానే ఉన్నా. ఆయన ఒక ఎంపీ స్థాయి వ్యక్తి. గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ఆయన ఒకళ్ళు. ఆయన్ని నేనేం చేయగలనండి ఒక చిన్న కార్యకర్తను వచ్చి. అంటే ఈ రెండు నెలల్లో నేను చేసిన ప్రోగ్రామ్స్కి కార్యకర్తలు ఇష్టపడితే కార్యకర్త పార్టీని పెంచి పార్టీని అభివృద్ధిలో ఏమన్నా చేయాల్సి వస్తే మేము చేసే ప్రోగ్రామ్స్లో కొంతమంది కార్యకర్తలు వచ్చిండొచ్చు. కానీ తెలుగుదేశంకి విస్తృత స్థాయి కార్యకర్తలు ఉన్నారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలా చిన్న ఇది. కానీ ఆయన ఏ విధంగా అనుకున్నా కూడా నేనైతే పార్టీ కోసం కృషి. సార్ ఈ వివాదం నేను సృష్టించలేదు, నేను సృష్టించలేదు. ప్లస్ నేను ఈ వివాదాన్ని నేను ఎక్కడా కూడా ఇంతవరకు నేను ఇవ్వాలే మొదటిసారిగా మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వివాదం సృష్టించింది నేను కాదు, ఎండ్ చేయటం అనేది కూడా నా చేతిలో లేదు. నేనైతే ఎటువంటి వివాదాల జోలికి పోదలుచుకోలేదు. సార్ ఈ స్టిక్కర్ గురించి ఆయన నాతోనే మాట్లాడవచ్చు కదండి. ఇప్పుడు నేను స్టిక్కర్ వేసాను ఆయన అనుకుని భావిస్తే ఇంత రాద్ధాంతం చేసి ఇంత చేయాల్సిన పని నన్నే పిలిచి మందలిచ్చి నేను ఏమైనా తప్పు చేసింటే మందలిచ్చి నన్నే మందలిచ్చవచ్చు కదా. ఇంకా ఇంత ఇంత వివాదం అయినాక నేను వెళ్ళి మాట్లాడి ఏం మాట్లాడమంటలేదు మీరు కూడా. సార్ మీరు టీడీపీలో కార్యకర్తని అంటున్నారు, ఆయన ఎంపీ. మీ ఇద్దరిని చంద్రబాబు గారు పిలిచి కూర్చోబెట్టి దీనికి పులి స్టాప్ పెడితే మీరు ఇద్దరు సమావేశానికి అటెండ్ అవుతారా? మీరు కార్యకర్తలాగా ఆయన ఎంపీ. సార్ నేను చిన్న కార్యకర్తను అండి. చంద్రబాబు గారు పిలవాల్సిన పని లేదు. ఎవరు పిలిచినా కూడా నేను వచ్చి అటెండ్ అవుతాను. కాదు సార్, మీరు చిన్న కార్యకర్త అని పదే పదే చెప్తున్నారు. అక్కడ చిన్న కార్యకర్త అయితే సామాన్య కార్యకర్త అంత ఇంపార్టెన్స్ కూడా ఉండేది కాదు. అక్కడ మీరు నానిగారు సోదరు అవడం ఒకటి, ఇంకోటి నానిగారు 2014 కానీ 2009 కానీ కీలక క్రియాశీలక రాజకీయాల్లో ఉండటం వల్ల మీకు కొంచెం ప్రాధాన్యత మొత్తం కూడా పార్లమెంటరీ కలిగింది. మీరు నేను సామాన్య కార్యకర్త సామాన్య కార్యకర్త అంటారు. కానీ ఆ ప్రభావం చూస్తే కనుక నానిగారికి ప్రత్యామ్నాయంగా మీరు వచ్చే వస్తారు అన్న కోణంలోనే నానిగారు కూడా విమర్శలు చేస్తున్నారు. నేను వస్తానంటే రాజకీయంగా లేకపోతే ఇంకోటిగా విమర్శలు చేయనివ్వండి ఆయన ఉంటే. కానీ అటువంటి కుటుంబ సమస్యల్ని లేకపోతే కుటుంబంలో కూర్చున్న ఆడవారిని ఇటువంటి వివాదాల్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. కారులో సార్ ఉన్న కారులో ఎన్ని ఆ స్టిక్కర్ ఉన్నదా, ఇంకోటి ఏదన్నా జరిగిందా, లేకపోతే అది అతని స్టిక్కరా కాదా, ఇవన్నీ ఎంక్వైరీలో తేలినా మాట్లాడుకుందాం. అదే క్రైమ్ ఇష్యూ కాదు కాబట్టి పోలీస్ ఎంక్వైరీలో తేలినాక మనం మళ్ళీ ఇదే విషయం మీద మాట్లాడుకుందాం. పోలీస్ ఎంక్వైరీలో తేలనివ్వండి, ముందు పోలీస్ ఎంక్వైరీలో తేలినాక ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం. సార్ నకిలీదో ఒరిజినల్దో వేరే ఎంపీదో లేకపోతే ఉందో లేదో ఇవన్నీ కూడా పోలీస్ ఎంక్వైరీలో తేలితే కదా సార్. వెయిట్ చేద్దాం. ఆల్రెడీ హైదరాబాద్ పోలీస్ ఎంక్వైరీలో తేలింది, విజయవాడ పోలీస్ ఎంక్వైరీలో కూడా తేలుతుంది కదా. తేలినాక మనం మాట్లాడదాం మళ్ళీ కూర్చుని. సార్ ఇది ఒక నేను ముందు నుంచి చెప్పేది, ఇది ఒక కుటుంబ సమస్య. దీంట్లో లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇష్యూ లేదు ఇవాళ జరిగిన సమస్యలో. ఇంకోటి మీరు చెప్పినట్టు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నారనే నాకు తెలియదు. ఆయన ఎప్పటి నుంచి చేస్తున్నారు కూడా మీరే చెప్పండి కొంచెం.
పాదయాత్ర చేస్తే నేను ముఖ్య పాత్ర పోషించే అంత పెద్దవాడిని కూడా కాదు. ఇక్కడ చాలామంది తెలుగుదేశంలో సీనియర్ నాయకులు కార్యకర్తలు లేకపోతే సీనియర్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు పోషించే పాత్ర నేను ఎటువంటి పరిస్థితుల్లో నాకు వాళ్ళు ఎవరు చేయటం అనేది లేదు. అంతవరకు లోకేష్ గారు చేస్తున్నారన్న విషయం కూడా నాకు తెలియదు. సార్ సార్ ఇది వాళ్ళకి ఇష్యూ, ఇది ఎందుకు విభేదిస్తున్నారనే దానికి మనం ఏం సమాధానం చెప్పగలం సార్? వాళ్ళు కొన్ని కొన్ని విషయాల్లో విభేదించవచ్చు. ఆశ కానీ లేకపోతే ఇంకా వేరే కార్యకర్తలు ఎవరో నేను తెలిసి విభేదించారని నేను అనుకోవట్లేదు. ఒక్క విషయం నాకు తెలిసి వాళ్ళు ఏదో ఒక కార్యక్రమానికి హాజరయ్యారని కొంతమంది విభేదించినట్టున్నారు. వాళ్ళు వాళ్ళని ఏదో నేను కొన్ని గ్రూపుల్లోంచి తీసేసినట్టున్నారు. అట్లాగైతే వాళ్ళు ఎందుకు విభేదిస్తున్నారు అనేది అది వాళ్ళు చెప్పాల్సిన విషయం కానీ నేను కాదు కదా. అదే జంగా శ్రీనివాస్ అనే వ్యక్తి నా దగ్గర ముందు నుంచి పనిచేసేవాడు. మీకు తెలియని కొత్త విషయం చెప్తున్నాను. ముందు నా దగ్గర ఉండేవాడు జంగా శ్రీను. ఆయన ఎంపీ కింద ఆయనకు అవసరం కాబట్టి ఆయన్ని తనకు అనుభవం ఉంది కాబట్టి రాజగోపాల్ లాంటి వ్యక్తుల దగ్గర చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన ఎంపీ కింద పోటీ చేసేటప్పుడు నేనే ఆయన దగ్గరికి పంపించాను. ఇంకో ఇది 3 సంవత్సరాల నుంచి నాకు తెలిసి జంగా శ్రీను అక్కడ పనిచేయట్లేదు. నా దగ్గర 3 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో నా దగ్గర పనిచేసుకుంటున్నాడు. 3 సంవత్సరాల్లో లేని వివాదం ఈ 2 నెలల్లో ఎందుకు వస్తుందని నాకు తెలియట్లేదు. వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు గోండా ఉమామహేశ్వరరావు గారు, బుద్ధా వెంకట గారు వీళ్ళతో గొడవ ఉండేది. ఇప్పుడేమో ఇంటి సమస్య వ్యవహారంగా ఇంట్లోనే రాజకీయపరమైన వైరుధ్యాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. అల్టిమేట్గా పార్టీ మొత్తానికి చుట్టుకునేట్టు కనిపిస్తుంది. సార్ పార్టీ చుట్టుకున్నాను. నేను ఏ రోజైనా పార్టీ ఆఫీస్కి వచ్చానా? నేను కార్యకర్తను అంటున్నాను. కార్యకర్త కింద పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాను. తప్పితే ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా నేను వెళ్ళి రాజకీయాలు మాట్లాడింది లేదు, లేకపోతే ఏది మాట్లాడింది లేదు. నేనేదో ప్రోగ్రాములు, నేను ప్రైవేట్ ప్రోగ్రాములు కూడా దీంట్లో చేసినవి ఉన్నాయి. వంటం లేదో ముస్లిమ్స్ ప్రోగ్రాం ఉంటే అది చేశాను. ఎక్కడ పార్టీ జెండా కూడా వాడలేదు మేము. కానీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా నేను ఇది పార్టీ సమస్య చేసింది లేదు, ఇది పార్టీ సమస్య అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను ఏ రోజు కూడా నేనెవరిని కలవలేదు. పార్టీ ఇంతవరకు పార్టీ అధ్యక్షుడైన అచ్చెన్నాయుడు గారి దగ్గర కూడా నాకు ఇంతవరకు ఎప్పుడు కలవలేదు. నాకు అపాయింట్మెంటు లేదు. ఇవన్నీ నేను పార్టీ సమస్య కింద ఎట్లా చేస్తాను? పార్టీ ప్రముఖులు చాలామంది నాకు తెలియదు. నేను పార్టీగా కాకుండా నేను ఒక కార్యకర్తగా పార్టీకి గెలుపు కోసమే కృషి చేస్తున్నాను. సార్ చంద్రబాబు సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారు, అదే సమయంలో మిగతా వాళ్ళు కోరుకుంటున్నారు. ఇట్లా విభేదాల వల్ల పార్టీ స్ట్రెంగ్ నా వల్ల విభేదాలు ఏమొస్తాయి? నేను అదే చెప్తున్నాను సార్. సార్ నేను పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నాను. నా వల్ల ఎటువంటి విభేదాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేస్తాను. రేపు పార్టీ అధిష్టానం ఏదైతే విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని గారికి ఎంపీ సీట్ ఇస్తే మీరు ఆయనకి సపోర్ట్ చేసి ఆయనతో తిరిగి 100% చేస్తాను. పార్టీ ఏది చెప్తే అది విజయవాడని చంద్రబాబు నాయుడికి వెరబోక్తుంది. చంద్రబాబు నాయుడు గారికి సారీ. నేను పొలిటికల్ సార్, మీరు ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. ఇది పొలిటికల్ లీడర్ అనుకుంటారో, మీరు వ్యాపారవేత్త అనుకుంటారో, లేకపోతే కార్యకర్త అనుకుంటారో, అది సార్ స్టిక్కర్ క్లారిటీ పోలీసులు ఇస్తారు కదా సార్. నేను స్టిక్కర్ వివాదం నేను తీసుకురాలేదు తెర మీదకి. నేను ఏది వ్యాఖ్య చేసినా రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. ఆ వివాదం పోలీసులే పరిష్కరిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలుసు అన్ని, వాళ్ళు పరిష్కరిస్తారు. లేదండి.